नमस्ते नेनु बिंदु वेलकम टू भारत टुडे लाइव डिस्कशन आरटीसी बस्सुलु अन्नी राष्ट्रालकु वेल्ताई कानी तेलुगु सरिहद्दुलु दाटवु గతంలో ఒక బస్సు ఇద్దరు డ్రైవర్లతే ఇప్పుడు ఒక ప్రయాణికుడు రెండు బస్సులుగా పరిస్థితి మారింది. ఇరు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లకు కాసులు తెచ్చిపెడుతున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఎందుకు ఇంత తాత్సారం? ఎందుకు ఈ సమస్య? ఎవరిది పంతం? ఇదే అంశంపై మాట్లాడేందుకు నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హనుమంతు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే. అలాగే మండవ రాజేష్, కార్మిక పరిషత్ రీజనల్ కార్యదర్శి గుంటూరు. నమస్తే అండి. అలాగే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పాండ్రంగరావు గారు, మాజీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, అండ్ నరహరి శెట్టి నరసింహారావు గారు, ఏఐసిసి సభ్యులు, అలాగే సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు. నమస్తే అండి అందరు కూడా, వెల్కమ్ టు భారత్ టుడే. రైట్, పాండ్రంగరావు గారు, మనం చూస్తున్నాము అసలు ఇరు రాష్ట్రాల మధ్య ఈ ఆర్టీసీ కష్టాలు ఎందుకు వచ్చాయంటే మీరు ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతోంది ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీకి సంబంధించి బస్సెస్ విషయంలో? అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు? డిస్కస్ చేసినట్టు మేడం, అసలు ఏం జరిగిందంటే ఈ రాష్ట్రాల విభజన తర్వాత ఏ రకమైనటువంటి ఒప్పందం లేకుండానే యాజ్ ఇట్ ఈజ్ గా బస్సులు నడుపుతుండేవాళ్ళు. దాంతో ప్రయాణికులకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నడిచింది. మధ్యలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏదైతే జల వివాదం స్టార్ట్ అయిందో అప్పుడే ఆర్టీసీ కష్టాలు కూడా ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మీరు చూస్తే కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వచ్చి దాన్ని ప్రారంభోత్సవంలో పాల్గొని ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి విందులో సైతం పాల్గొని అంత హాయిబాయిగానే గడిచిపోయింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత తిరుపతి దేవాలయం సందర్శన కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాయలసీమ ఒక మహిళా ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం ఏపీ ఐఐసి చైర్మన్ గారు కూడా వారి ఆహ్వానం మేరకి వారి నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వారు ఇచ్చినటువంటి విందు సేవించి దాంతో ఆ రోజు కూడా మొత్తం మేము మొత్తం రాయలసీమకి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కావలసినటువంటి సహకారాన్ని నేను పూర్తిగా అందిస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అప్పటికి వీళ్ళిద్దరి మధ్యన అటు శ్రీశైలం ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవనే విషయం గాని, లేకపోతే ఇక్కడ ఎస్ నరసింహారావు గారు, మనం చూస్తున్నాము అంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే ఆర్టీసీ అనేది చాలా ముఖ్యమైన అంశం ఇరు రాష్ట్రాల మధ్యలో కూడా. ఏపీలో ఎక్కువ బస్సులు తిరిగినప్పటికీ, తెలంగాణలో తక్కువ బస్సులు తిరిగినప్పటికీ కూడా ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేది ఆర్టీసీ మాత్రమే అంటూ కూడా మనం ఈ రోజు తెలుసుకోవచ్చు, తెలుసుకుంటున్నాం కూడా. కరోనా కాటేసిన ఈ సమయంలో పండుగ సందర్భంగా ఇలా ఆపేయడం కరెక్ట్ అంటారా నరసింహారావు గారు? ఇవాళ రాష్ట్ర వారిద్దరి మధ్యన ప్రారంభమైనటువంటి వివాదమే దాన్ని దీన్ని కూడా తీసుకొచ్చారనేటువంటి అభిప్రాయం అయితే నాకున్నది. లేకపోతే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వీరి మధ్యన ఏం ఒప్పందం లేదు. యాజ్ ఇట్ ఇస్ గా ఇంతకుముందు ఎప్పుడైతే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిపిస్తున్నటువంటి బస్సులు నడుస్తున్నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల మధ్యన ఎటువంటి అంతర్రాష్ట్ర ఒప్పందాలు జరగకుండానే జరిగిపోతా ఉన్నాయి. అది ఇప్పుడు చెప్తున్నారు 5 ఇయర్స్ వరకు దానికి అభ్యంతరం లేదు అని. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా జరిగినాయి. దురదృష్టం, కోవిడ్ వచ్చిన తర్వాతనే ఈ సమస్య ప్రారంభమైంది. అప్పటికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం లిబరల్ గానే ఆలోచించిందని అయితే మనం అనుకోవచ్చు మేడం. ఎందుకంటే అంతకు ముందే 160,000 పైన కిలోమీటర్లు దిప్పుతున్న 260,000 కిలోమీటర్లు దిప్పుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100,000 కిలోమీటర్లు తగ్గించుకొని 160,000 కిలోమీటర్లు తిప్పడానికి వరంగీకరించారు. అప్పటికి మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా, నా ఉద్దేశం అయితే రెండు రాష్ట్రాలకే ఉందనుకుంటున్నాను, అది ఏ ఆర్టీసీలని నిర్వీర్యం చేయాలి అనేటువంటి అభిప్రాయం అయితే రెండు రాష్ట్రాల అధినేతలకి ఉంది. దాంట్లో భాగమే ఎటువంటి ఒప్పందం లేకుండా ఏదైతే మన
నది జలాల కాడ వచ్చినటువంటి దీన్ని చివరికి ఆర్టీసీల దాకా తీసుకొచ్చి ఈనాటి వరకు ఏ రకమైనటువంటి ఒప్పందం జరగకుండా పేద మధ్య తరగతి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని కనీసం దసరా పండుగకి సంతోషంగా వారు ప్రయాణాలు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని రెండు ప్రభుత్వాలు కల్పించాయి. రైట్ నరసింహరావు గారు, దసరా పండుగ అంటేనే ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. దసరా పండుగ తర్వాత నుంచి సంక్రాంతి వరకు కూడా అన్ని పెద్ద పండుగలే. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆనందంగా గడుపుకునే ఈ సందర్భంలో ఆర్టీసీ మధ్యలో ఇలా ఒక చిచ్చులాగా ఇది రావడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు. ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్కి, ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్కి బస్సెస్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి మీరేం చెప్తారు అసలు? ఇందులో చెప్పడానికి ఏముందమ్మా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీళ్ళకి ఆధిపత్య పోరు. అంటే ఆధిపత్య పోరు అంటే జనాలకు సమస్య వచ్చినప్పుడే పోరు తప్ప వాళ్ళ స్వప్రయోజనాల విషయంలో పోరలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు ప్రగతి భవన్ కూర్చుని 6 గంటలు 7 గంటలు ఏకాంతంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. ఇవాళ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మేము అన్నదమ్ముల్లాగా ఉన్నాం, మేమిద్దరు చాలా ఆత్మీయతగా ఉన్నాం, తెలుగు వారు అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఇద్దరు కూడా కౌగులించుకుంటారు అని అన్ని విషయాల వరకు బాగానే ఉన్నది ముఖ్యమంత్రులు. ప్రజా సమస్యలు వచ్చేటప్పటికైనా వీళ్ళకి పట్టట్లా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనం ఏం పెట్టుకున్నాం, హైదరాబాద్ లో 10 సంవత్సరాల వరకు కూడా మనకు రాకపోగలు కానీ మిగిలిన విషయాల్లో కానీ అన్ని హక్కులు కూడా ఉండవు కనుక ఆంధ్రులకి. ఆ విషయాలు మర్చిపోయి ఆ విషయాలు ఏం మాట్లాడకుండా వాళ్ళ నదీ జలాల సమస్యలు వచ్చినాయి, దాని మీద ఒక చర్చ జరుగుతుంది, పైన వాడు కట్టేస్తున్నారు, కింద దిగువ ప్రాంతం మనకి బచావత్ ఒప్పందం ప్రకారం కానీ లేకపోతే మామూలుగా ఇవాళ ట్రిబ్యునల్స్ కూడా అన్ని చెప్పేది ఏంటి, ఎవరైతే నదీ జలాలకు చివరి ఉంటారో ఆడ జరిగేటటువంటి న్యాయం జరగాలన్నారు. పైన ఏడు తోడేసుకుంటే కింద మన పొలాలకు నీళ్లు రావు కదా, దాడా పంటలు లేక అష్ట కష్టాలు పడతాం కదా. ఈ 4 మూడేళ్ల నుంచి కూడా బాధలు పడ్డాం మేము. ఇవాళ ఇప్పుడే వరదలు వచ్చినాయి, ఇప్పుడు ఉన్న పొలాల పంటలన్నీ పోయినాయి అని వాళ్ళకి కూడా చిత్తశుద్ధి లేకుండా ఏదో మామూలు గంభీరమైనటువంటి పట్టుదలతో ఇద్దరు కూర్చుంటేనా మా మంత్రులు మాట్లాడతారు, ఈయన ఈయన మంత్రులు మాట్లాడతారు, ఆయన మా అధికారులు మాట్లాడతారు, ఎంఈ స్టాయిల్ అని ఈయన మా ఎండీలు మాట్లాడతారు, ఆయన కేసీఆర్ గారు ఇద్దరు ఒప్పందాలు చేసుకుంటారా? ఏమి ఇద్దరు 5 నిమిషాలు తెలుగు రాష్ట్రాల కోసం, లక్షలాది మంది పిలిగ్రిమ్స్ కోసం, లేదా లక్షలాది మంది పాసింజర్స్ కోసం మీరు మాట్లాడుకోలేరా? పక్క కోవిడ్ బాధలు పడుతున్నాం, ట్రైన్స్ అన్ని ఆపేశారు, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అన్ని కూడా ఆపారు. నేను కూడా అక్కడ వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరిగింది మన రైల్వే విజయవాడ డిఆర్ఎం గారు పడిచ్చాయా, ఇక్కడ ఆర్టీసీ వాళ్ళని కాదు ముందు పడుతుల్లో ఉండరు మీరన్నా ఏంటంటే ఎన్నో కొన్ని కొన్ని స్పెషల్ ట్రైన్స్ రైల్వే శాఖ వాళ్ళు వేశారు, జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ వాళ్ళని నాన్నగారి కొరకు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు పట్టుదల పడితే వాళ్ళ ప్రజలు ఏం చేయాలి? ఆనాడు పంపకాలు లేకుండానే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఈ మీకు తీసేసుకోండి, ఆయన నేను తీసేసుకుంటాను, ఇద్దరు అయితే ఇద్దరు ఇంటి సొంతస్తులాగా చేసుకున్నారు. ఇది ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాల మధ్యన ఒప్పందాలు జరిగింది, కేంద్ర స్థాయిలో పార్లమెంట్ సాక్షికి బిల్ అయింది. దీని విధి విధానాల్లో పనిచేయాలనేటటువంటి ఆలోచన లేకుండా ఇక్కడ చేసుకుంటా వెళ్తా అంటే తెలుగు ప్రజలు అమాయకులా? ఆయనకి బుద్ధి చెబుతారు ఎన్నికలు వస్తే, ఈయనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా బుద్ధి చెబుతారు, రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు బాధ్యత తీసుకోవాలా? ఇవాళ ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇద్దరు కలిపి పరోక్షంగా ఆడికి లాభం చేకూర్చే పనిచేశారు కదా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 1000 రూపాయలు పెట్టి శ్రీకాకుళం విచ్చాపురం వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ లో ఉండేవాడు విచ్చాపురం వెళ్ళాలి, 1000 రూపాయలు పెట్టి వెళ్ళాలి, ఎన్ని ఎన్ని పోస్టులు మారాలి? ఇవాళ రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, పేరు నాని గారు, వారు మనం చెబుతారు తెల్లారి పండుగ మేము మాట్లాడాము, గడికపాటు చెక్ పోస్ట్ దాకా వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు ఎక్కించుకెళ్తారు, వాళ్ళ పక్కన నింపితే మేము ఎక్కించుకోవచ్చామని చెబుతారు. ఇది ఎక్కడ న్యాయం? ఏమైనా కోవిడ్ టైమ్స్ ఇది అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధి విధానం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మీ ఆటలైన మధ్యలో మీ ఇతర ఆటల్లో ప్రజల్ని భక్తుల్ని బలిపశువులు చేస్తారా? ఇప్పటికైనా విధానం మార్చుకుంటే మంచిదని చెబుతున్నాం, ఈ ముఖ్యమంత్రి గారు చెబుతున్నాను, ఆయనకు కూడా చెబుతున్నాను. ఎందుకంటే నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ మెంబర్ గా నేను చెప్పచ్చు, 2 రాష్ట్రాల్లో చెప్పే హక్కు నాకు ఉంది. ఎందుకంటే ఇద్దరులో కూడా మార్పు రావాలి. మీరు తెలుగు ప్రజల కోసం అన్నారు, ఒక ఆయన అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు. అధికారంలో రాగానే దళితులు గుర్తుదల కుటుంబ సభ్యులు తప్ప కుటుంబ భావం జరుగుతున్నారు తెలంగాణలో. ఆంధ్రాకు వచ్చేటప్పటికి ఈయన మడం తిప్పను మాట తప్పును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన గత ఆయన ఏదో నాశనం చేస్తాడు, నేను వస్తే ఇదంతా కూడా స్వర్గం అయిపోతుంది. మరి ఈయన పాలన కూడా మనం చూస్తున్నాం, ఏమవుంది పాలన? ఇప్పుడు సమస్య ఉంది, ఏ మీరు కేసీఆర్ గారితో మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు? కేసీఆర్ గారు మీ ఫోన్ చేస్తే ఎత్తడాయినా, లేదా ఆయన ఫోన్ చేసి మీతో మాట్లాడకూడదని మీ గంభీరమైనటువంటి పట్టుదల ఏంటో అర్థం కాల. ఎవరికోసం ఎవరు మొదలు పెడతారు? మీరు 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఇక్కడ బాధపడాలా? ఇంకో 5 కోట్ల తెలుగువాడు తెలంగాణ రాష్ట్రం ఉండటం మా తెలుగు వాళ్ళు బాధపడాలి. మీ ఇద్దరు ముఖ్యమంత్రులైన తెలుగు వాళ్ళు బాధలు పెడతా కానీ అడుగుతున్నా నేను. ఇప్పుడు కానీ మీ మైండ్ సెట్ మార్చుకోండి. నేను కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా,
మీరు మార్చుకోండి లాదుకోండి అష్ట కష్టాలు పడతారు దసరా పండుగ మాట మాటకు రాదు కోవిడ్ అయిపోయిన తర్వాత పండుగ వచ్చింది మళ్ళీ తెలుగు దీపావళి వస్తుంది తెలుగు మళ్ళీ క్రిస్మస్ పండుగ ఉంది ఇదైన తర్వాత మళ్ళీ ఆ మనకి ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఉంది అదైన తర్వాత సంక్రాంతి పండుగ ఉంది పెద్ద పండుగ దానికి దేశం ఎస్ హనుమంతరావు మనం చూస్తున్నాము అసలు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి కొన్ని కిలోమీటర్లు కొన్ని లక్షల కిలోమీటర్లు తగ్గించాలి అంటూ కూడా 1,20,000 కిలోమీటర్లు తగ్గించమని ఎస్ నరసింహరావు గారు ఒక్క నిమిషం హనుమంత్ గారు ఎస్ మనం చూసాము తెలంగాణ ప్రభుత్వం 1,20,000 కిలోమీటర్లు తగ్గించండి అంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఉండి వైఖరి వ్యవహరించిందనే చెప్పుకోవాలి లేదు అంటూ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు ఆ తర్వాత మళ్ళీ దిగి వచ్చింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఫస్ట్ లో అడిగినప్పుడే దిగొస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదనుకోవచ్చా ఒక నెల రోజుల క్రితం నుంచే ఎందుకంటే దసరా వస్తుంది ప్రజలకు సౌకర్యం గురించి సత్వరమే మరి మధ్య తప్పకుండా బస్సు సర్వీస్ నడవాలని మా తెలంగాణలో ఉన్న ఆర్టీసీ యూనియన్లు అన్ని కూడా అడిగితే కూడా మరి ఇక్కడ మా యాజమాన్యం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా స్పందించకపోవడమే ఈరోజు ప్రజలు కష్టాలు పడడానికి కారణమవుతా ఉంది. వాస్తవంగా కూడా ప్రజలకు ప్రజాసేవనే ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు ఈరోజు చెక్పోస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో బస్సులు ఎక్కించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డారో ఈ రోజు అనుభవించిన వాళ్ళు ఎవరైతే బాధపడిన వాళ్ళు ఎవరైతే ప్రయాణం చేసిన వాళ్ళు ఆ ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురైతూ అనేక విధంగా ఈ రోజు ఆర్టీసీ పైన ఏదైతే నమ్మకం ఉందో ఏదైతే విశ్వాసం ఉందో విశ్వాసం తగ్గే విధంగా ఈ రోజు మరి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ మధ్య ఒప్పందం ఏదైతే ఉందో ఏదైతే 100,000 కిలోమీటర్లు కూడా తగ్గించుకోండి అని ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చెప్పారో తప్పి ఏదైతే మా తెలంగాణ వాళ్ళు చెప్పారో కానీ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మేము తగ్గించుకుంటాం మీరు ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము అదేవిధంగా ప్రభుత్వము ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా విచారకరం. ఈరోజు నిజంగా కూడా టీఎస్ఆర్టీసీ వాళ్ళు సడన్ గా ఎన్ని బస్సులుగా ఉన్నావు అన్ని బస్సులు మాత్రము దసరా వరకు నడిపిన తర్వాత ఎప్పుడైనా అగ్రిమెంట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏమంటున్నారో 10 ఏళ్లకు లేకపోతే 5 ఏళ్లకు ఒకసారి ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ ఒప్పందం చేసుకుంటే అది 10 ఏళ్ళు ఉంటుంది. కానీ ఎన్నిసార్లు అయినా ఒప్పందం చేసుకోవచ్చు, అవసరానికి అనుగుణంగా ఒప్పందం చేసుకొని బస్సులు నడిపించే అవకాశం ఉంది. కానీ ఈ రోజు మరి తెలంగాణ ప్రభుత్వము మరి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన సూచనలు ఇక్కడ తెలియజేసినప్పుడు కూడా మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించలేదు, ఇది వాస్తవం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ యాజమాన్యంగా పూర్తి బాధ్యత దీన్ని వహించాల్సిన అవసరం ఉంది. ఎస్ రాజేష్ గారు, మనం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే డ్రైవర్లు మాత్రమే చేంజ్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్కి ప్రజలు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అందరూ కూడా చర్చల పాలన పెద్దలందరికీ నమస్కారం అండి. అయితే మీరు అన్నట్టు ఇంతకు ముందు ఏం జరిగేది అంటే అండి, ఆర్టీసీలో ఇక్కడ నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి బయలుదేరితే కోదాడులో ఇక్కడైతే మేము మిర్యాల కోడలో డ్రైవర్ చేంజ్ అయ్యేవాళ్ళు నైట్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎందుకంటే డ్రైవర్ తలిసిపోతారు. ఏమవుతుందంటే ప్యాసింజర్ చేంజ్ అయ్యే పరిస్థితి వచ్చింది డ్రైవర్లకు కాకుండా. సో దీన్ని ఏమంటారంటే ఒక కొత్త వరవడం తీసి ప్రయాణికుల్ని గాలి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏపీ వైపు నుంచి గౌరవనీయులు మా ఏపీ ఏపీఎస్ఆర్టీసీ ఎంపీ గారు కృష్ణబాబు గారు, ఆయన రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు, వారు చాలా చొరవ చూపిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ 260,000 కిలోమీటర్ నుంచి 160,000 కిలోమీటర్లకి 110,000 కిలోమీటర్ తగ్గించుకుంటామని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ వైపు నుంచి ఎందుకు ఈ మండి పట్టుదల, ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఉంది. ప్రజలని ఈ దసరా టైంలో అసలే కరోనాతో ఇబ్బంది పడి అంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు ప్రయాణాలు చేపట్టడం ఎంత దారుణంగా పరిస్థితి అంటే, ఈ రోజున గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నేను ఈవినింగ్ సండే రోజు ఈవినింగ్ 1,500 నుంచి 1,800 రూపాయలు తీసుకున్న పరిస్థితి అండి. ఆర్టీసీ లేకపోతే, ఆర్టీసీ బస్సు అనేది లేకపోతే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. అదే హైదరాబాద్ శ్రీకాకుళం వెళ్ళాలంటే 3,000 నుంచి 3,500 వరకు తీసుకున్న పరిస్థితి రోజు చూసాం. ఒక పక్క ట్రైన్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ టైంలో మనం ఆర్టీసీ గా మనము ప్రజలకు చేరువవలసిన పోయి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాన్ని విస్మరించేసి మన బాధ్యతలు విస్మరిస్తాం. ఆర్టీసీ మోటో ఏంటి, ప్రజలకు సేవ చేయాలి. ఆ మోటోని మన పార్టీ విస్మరించేసి ప్రజలకు గాలి వదిలేసే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా చాలా ఆనందంగా ఉంది. రాబోయే పెద్ద పండుగలన్నిటికీ కూడా పురస్కరించుకొని
తెలంగాణ వైపు నుంచి ఒక సానుకూల దృక్పథం వస్తుందని చెప్పి కూడా మేము ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు వస్తా అని చెప్పి డైలీ మేము సోషల్ మీడియాలో మీడియాలో వాచ్ చేస్తూ ఉంటున్నాం. ఏ రోజైనా మంచి న్యూస్ వినకపోతాం అని. ఎందుకంటే ఆర్టీసీ అనేది ప్రజల సంస్థ, ప్రజలు నిలబడ ఆర్టీసీ నిలబడకపోతే ప్రజలు నిలువుదోపుడికి గురవుతున్నారు. ఈ నిలువుదోపుడిని అడికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇటువైపు నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సానుకూల వాతావరణం ఇకనైనా సరే వస్తుందని చెప్పి మరి వారు రవాణా శాఖ మంత్రులు గారికి కానీ వారు కేసీఆర్ గారికి మంత్రి గారికి కానీ గతంలో కూడా వినిపించడం జరిగింది. మరి వారి చొరవ తీసుకుని ఈ సమస్యకి ఇది చాలా చిన్న సమస్య వాళ్ళు కూడుకుంటే మరి ఎందుకు దీన్ని ప్రసారం చేస్తారు అనేది అర్థం కావడం లేదు. రెండోది ఏంటంటే ప్రభుత్వాలు విద్యా వైద్యంతో పాటు రవాణా అనేది ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం లేదు. అది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే రవాణా అనేది నిత్య జీవనంలో మనిషి జీవనంలో ఒక భాగం. మరి దాన్ని విస్మరించి ఈ రోజు కొన్ని లక్షల మంది హైదరాబాద్ సిటీలో 50-60 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా పండగలకు వెళ్ళే పరిస్థితి లేకుండా ఇబ్బంది పెట్టడం అయితే మాత్రం బాధ్యత కాదు. అగ్రిమెంట్స్, కిలోమీటర్లు ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుని నిదానంగా చేసుకోవచ్చు. ఒక మధ్య మార్గంగా కొన్ని బస్సులు ఏపీ నుంచి తెలంగాణకి, కొన్ని బస్సులు తెలంగాణ నుంచి ఏపీకి కొంతవరకు నడిపితే వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా ఒక ప్రపోజల్ ఏపీ సైడ్ నుంచి ఎండీ గారు తీసుకొచ్చినట్టు మేము మీడియాలో చూసాం. మరి దానికైనా వారు స్పందించి ఒక కొన్ని బస్సులు ఫిక్స్డ్ గా వాళ్ళు తెలంగాణ నుంచి ఏపీకి కొన్ని, ఏపీ నుంచి తెలంగాణ కొన్ని నడుపుతూ ఉంటే తాత్కాలికంగా రిలీఫ్ వచ్చిన తర్వాత ఈ చర్చలు అనేవి, అగ్రిమెంట్లు అనేవి, కిలోమీటర్ల సమస్యలు అనేవి ఇవన్నీ కూడా తర్వాత నిదానంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మా అర్థం చేసుకుని వారి వైపు నుంచి సానుకూల దృక్పథం ఎప్పటికైనా వస్తుందని చెప్పి మాత్రం ఆశిస్తాను. ఎస్ పాండరంగారావు గారు, మనం చూస్తున్నాం ఏపీ బస్సెస్ ఎక్కువగా తెలంగాణలో తిరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కరోనా కష్టాల్లో ఉన్న తెలంగాణ 120,000 కిలోమీటర్లు తగ్గించుకోమని ఏపీకి చెప్పినప్పటికీ ఏపీ అసలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది? ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తగ్గుదామంటూ దిగివచ్చిన ఏపీ తర్వాత తెలంగాణ ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణ ఒక స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? పాండరంగారావు గారు, ఏం లేదు మేడం, తెలంగాణ పాలకులకైతే రాష్ట్ర ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇందులో ఇప్పటికే కొన్ని కొన్ని రూమర్స్, కొన్ని కొన్ని చర్చల్లో కూడా చూసాం, ఇప్పటికే సమ్ మెగా కృష్ణారెడ్డి గారికో ఎవరికో మొత్తం ఈ ఆర్టీసీని కట్టబెట్టాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది అప్పటికే. లేకపోతే నేను అనుకుంటే అధికారులు అటు ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కానీ ఇవ్వండి, ఇటు టీఎస్ఆర్టీసీ అధికారులు కానీ కొంచెం స్పష్టంగానే ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఒక ప్రపోజల్ పెట్టారు, సరే మిగతా అన్ని తర్వాత మాట్లాడుకుందాము, ముందు ఈ పండుగల సీజన్ లో తిప్పడం వల్ల ఇటు పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి ఇప్పటికే ప్రైవేట్ యజమానులు విపరీతమైనటువంటి ఛార్జీలు ఛార్జ్ చేస్తా ఉన్నారు, అందుకోసం ఒక 70,000 కిలోమీటర్లు ఇద్దరు, మీరు 70,000 కిలోమీటర్లు తిప్పండి, మేము 70,000 కిలోమీటర్లు తిప్పుతాము, పండుగలు అయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేటువంటి ఒక ప్రపోజల్ ని ఆంధ్రప్రదేశ్ అధికారులు పెట్టినట్టు టీవీ వార్తల్లో చూసాం. దానికి కూడా అంగీకరించకుండా ఏదో ఇప్పుడు రేపు మంగళవారం నాడు, మొన్న పేర్ని నాని గారి స్టేట్మెంట్ చూశాను పేపర్ టీవీలో, మంగళవారం నాడు ఈ సమస్య పరిష్కారం అవుతుందని. ఎంత చూడండి మీరు, ఎంత అర్థం లేనటువంటి ప్రపోజల్. ఒకవైపు పండుగ వాతావరణం, పండుగకి రావాల్సినటువంటి వాళ్ళు వచ్చారు, తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు, మంగళవారం నాడు కూర్చొని వీళ్ళు పరిష్కారం చేసుకుంటే ఏమి ఉపయోగం జరుగుతుంది వాళ్ళకి అనేటువంటి క్వశ్చన్ మన ముందు రాదా? రెండవది, ఇప్పటికే కోవిడ్ దగ్గర నుంచి ఎప్పుడైతే బస్సులు బంద్ చేసి ఇప్పుడిప్పుడే రెజ్యూమ్ చేస్తున్న కొన్ని కొన్ని బస్సులను తిప్పుతా ఉన్నారు, పండుగ వాతావరణంలో గనక బస్సులు తిప్పినట్టయితే తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులు ఎక్కడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజలు, ఆ అలవాటు పడి తర్వాత కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయడానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉండేది అనేటువంటిది నా అభిప్రాయం. అట్లా చేసినట్టుంటే చాలా మంచి జరిగేది. కేవలము పాలకుల మధ్య ఇటు మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఎవరో కానీ వీరి మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులే ఈ సమస్య తెగకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి. ఏదైతే పాండరంగారావు గారు ఏదైతే చెప్పారో అక్షరాల సత్యం. ఎందుకంటే ఏఎస్ఆర్టీసీలో ఉన్నట్టు యాజమాన్యం కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దాని ద్వారా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఎన్నోసార్లు కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు టీఎస్ఆర్టీసీ వాళ్ళు కూర్చొని కూడా ఖాళీ టైం పాస్ తప్ప
వాస్తవంగా ప్రజల యొక్క ఏదైతే అవసరాలు తీర్చడానికి ఈ రోజు ఎప్పుడు కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు అంటే ఈ రోజు రేపు అమ్ముకోవచ్చు, కానీ ప్రయాణ సౌకర్యం సంవత్సరానికి ఒక్కసారి వెళ్లేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అటువంటి వారు కూడా ఈ రోజు బస్సు సౌకర్యాన్ని కల్పించలేదంటే ఈ రోజు నిజంగా కూడా అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఆర్టీసీని విచ్ఛిన్నం చేసే ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు తెలంగాణ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాస్తవంగా మా దగ్గర తెలంగాణ ఏర్పడినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదో ఆర్టీసీని ఇంకా ఏదో ఉద్ధరిస్తారు ఇంకా మంచి చేస్తారు అనుకున్నాం, కానీ ఉన్న ఆర్టీసీని అసలు ఎక్కడ కూడా మాట్లాడకుండా ఎవరేం చెప్పే విధంగా ఎవరు కూడా ఏ ఒకవేళ ఎండి గారు కానీ ఈడీలు కానీ ఎవరైనా మా యొక్క ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే మాట్లాడేటువంటి ధైర్యం ఎవరికి లేదో వాళ్ళు కూడా తప్పకుండా భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేంత వరకు ఎవరు కూడా ఏ నిర్ణయం తీసుకొని ఇది వాస్తవం. ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు మేము ఏమి చెయ్యము అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. వాస్తవంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఒక్కటి కూడా అంగీకరించడం అర్థం ఏంటి? తప్పకుండా ఈ నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పనితో ఉన్నారు. ఇది ఎవరికోరికి కట్టబెట్టడానికి చర్య తీసుకుంటానని దీని ద్వారా స్పష్టమవుతా ఉన్నది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఆర్టీసీ 39,000 మంది ఉన్న ఆర్టీసీ సిబ్బంది మా అయోమయానికి గురి చేస్తా ఉన్నారు, ఇది ఎట్టి పరిస్థితులు కూడా మంచిది కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వము మా యొక్క రవాణా శాఖ మంత్రి గారు ఎండి గారు మరి ఇక పండుగ అయిపోయినాక వాస్తవంగా ప్రజలను తీర్చాల్సింది పండుగ ముందే. పండుగ అయిపోయినాక ఏం మాట్లాడుతారు, ఎవరితో మాట్లాడతారు? మొదలే కోవిడ్ టైంలో అసలు ప్రయాణమే జరగదు. ఇప్పుడు ఏదో పండుగ కాబట్టి తప్పని పరిస్థితిలో ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి బస్సులు లేకపోతే ఇంకా ఏం చేస్తారు ప్రభుత్వము? ఎందుకు ఉండాలి ప్రభుత్వము? ఎందుకు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలి? మరి ఎవరైనా ఆలోచన చేస్తారు? ఈ రోజు వాస్తవంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అక్కడ ముఖ్యమంత్రి గారు అయితే నిజంగా కూడా అక్కడ ఆర్టీసీని చాలా ఈ 3 పూల 6 కాయలుగా అక్కడ చేస్తా ఉన్నారు, అక్కడ శ్రమిస్తా ఉన్నారు, అక్కడ పనిచేస్తా ఉన్నారు, అక్కడ సిబ్బంది పనిచేస్తా ఉన్నారు, అక్కడ యాజమాన్యం పనిచేస్తా ఉన్నది. కానీ టీఎస్ఆర్టీసీ యాజమాన్యము 1 రూపాయి కూడా గవర్నమెంట్ అనుమతి లేని తీసుకునే పరిస్థితి లేదు. ఒక్క భాష కూడా మరి కొత్తగా కొన్ని పరిస్థితి లేదు. ఎస్ ఎస్ నరహరి శెట్టి గారు, నరసింహరావు గారు. ఎస్ రాజేష్ గారు, మనం చూస్తున్నాం పండుగ తర్వాత ఏపీ ప్రభుత్వం పండుగ వరకు యథావిధిగా నడపాలి అంటూ కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ టీఎస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? అసలు ఏంటి ప్రజలను మధ్యలో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వాల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు పండుగలకే అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఆనందంగా గడుపుకోవాల్సిన ఈ సమయంలో వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ప్రజలు మనం కరెక్ట్ వాళ్ళనే ఎన్నుకున్నామా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే రాజకీయ జోలికి పోవండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లో భాగస్వామ్య పక్షంగా ఒక అసోసియేషన్ గా మేమైతే రాజకీయ జోలికి పోవాలనేది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం అనేది ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ ఏపీ నుంచి బోర్డర్స్ కి 4 ఏది గుంటూరు జిల్లా అటు కృష్ణా జిల్లా అటు వెస్ట్ గోదావరి 3 జిల్లాల బోర్డర్స్ కి తెలంగాణ బోర్డర్స్ ఏదైతే 3 జిల్లాల బోర్డర్స్ కి ఏపీ ప్రతి చేస్తే అక్కడ నుంచి తెలంగాణ బస్సెస్ హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి పికప్ చేసుకోవడం, ఇది వాతావరణము చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మనందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా మన కూడా కలిసి ఉన్నాయి, విడిపోయినా కూడా అన్నదమ్ముల్లా ఉండాలనే ఉద్దేశంతో ఒక సహృద్వ వాతావరణంలో విడిపోయాం. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఒక దేశాల మధ్యలో రాకపోకలు నిషేధించిన రాకపోకల విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం అనేది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు స్టాటిస్టిక్స్ చూస్తుంటారు, న్యూస్ లో చూస్తుంటామండి. ఎందుకంటే ఏపీ సైడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ నుంచి చాలా సానుకూల దృక్పథం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు హైదరాబాద్ ఒక క్యాపిటల్ గా ఉండేది, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా ఉంది కాబట్టి ఎక్కువ బస్సులు హైదరాబాద్ కి ఆపరేట్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఈ 5 సంవత్సరాల నుంచి అలాగే ఆపరేట్ అవుతూ ఉన్నాయి. తెలంగాణ సైడ్ నుంచి కొంత బస్సులు పెంచుకోవడం జరిగింది వాళ్ళ రేషియో. ఇప్పుడు కూడా ఏపీ ఏమంటుందంటే మీకున్న మేము తగ్గించుకున్న రేషియో మీరు పెంచుకోండి అంటే మేము ఒక బస్సు కూడా పెంచుకోము మీరు తగ్గించుకోండి అంటే ఆ గ్యాప్ ఆ వాల్యూమ్ ఎవరు ఫిల్అప్ చేయాలండి? అంటే ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంకరేజ్ చేస్తున్నట్ట ఆలోచించుకోవాలి. తెలంగాణ అధికారులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ దయచేసి
మేమిక్కడ ఎంత ఎందుకంటే ఆర్టీసీ ఇప్పటి వరకు ఆర్టీసీని ఇంత ఆరోగ్యకరంగా ఉంది అంటే మాత్రం కేవలం ఆర్టీసీ ఉద్యోగులు పడిన కష్టమేనండి. మీరు గమనించారో లేదో ప్రతి పండగకి అందరు ఊర్లకి వెళ్ళి అందరు సంతోషంగా పండగలు చేసుకుంటే కేవలం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే రోడ్డు మీద డ్యూటీ చేస్తారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళ విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులకి శుద్ధాలు ఉంది. అలాంటి ఆర్టీసీని ఈ రోజు కనుమరుగైపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ ఆపరేటర్ చేతిలోకి వెళ్ళిపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆర్టీసీ ఉద్యోగులు రెండు రాష్ట్రాల్లో కలిపి లక్షలాది కుటుంబాలు రోడ్డు పడుతుంది. ఏపీఎస్ ఆర్టీసీకి ఆ పరిస్థితి లేదండి. ఏపీఎస్ ఆర్టీసీ చాలా ఆరోగ్యకరంగా ఉంది. తెలంగాణ ఆర్టీసీలో మరి ఉద్యోగులు కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆర్టీసీని ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యోగులు ఉంది కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులు కూడా దయచేసి ఎందుకంటే వాళ్ళ నాయకుల దగ్గరికి మేమైతే మా రవాణా శాఖ మంత్రి గారితో కానీ మా ఎండీ గారితో కానీ ఎప్పటికప్పుడు మేము సంప్రదిస్తూ ఉన్నాం. సంప్రదిస్తూ వాళ్ళ దగ్గర సానుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులు కూడా తెలంగాణ యూనియన్ నాయకులు తెలంగాణ వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆర్టీసీని ఆదుకున్నారు. ఇది వాస్తవం. అప్పుడు రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే 265,000 కిలోమీటర్లు ఏదైతే 65,000 కిలోమీటర్లు ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు నడుతున్నారు. విడిపోయిన తర్వాత 160,000 కిలోమీటర్లు తెలంగాణ వాళ్ళు నడుతూ ఉన్నారు. కానీ తర్వాత ఇద్దరు ఈక్వల్ నడపాలన్నట్టు ఒప్పందం జరగలేదు. ఇప్పుడు మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. అది వాస్తవం. కానీ ఈ రోజు మొత్తం ఒప్పందం చేసుకుంటామని పండుగనే ఏర్పాటు కొట్టింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తప్పకుండా టీఎస్ఆర్టీసీ దీన్ని ఎవరికి దారాదత్తం చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కాదు. 100 బస్సులు కొంటే 50,000 కిలోమీటర్లు నడపచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఏమన్నారు, ఒక మేము 100,000 కిలోమీటర్ ఎక్కువ నడుతున్నాం కాబట్టి మీరు కూడా 100,000 పెంచుకోండి అని చెప్పారు. చివరిగా లాస్ట్కి ఏం చెప్పారు, మేము 50 తగ్గించుకుంటాం మీరు 50 పెంచుకోమని చెప్పారు. కానీ ఎటు పరిస్థితుల్లో ఎటు లేకుండా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో స్పష్టంగా క్లియర్ గా ప్రజల అవసరాలను తీర్చుదాం ఏదో విధంగా అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీని ఉద్దేశం ఏంటంటే ఈ 100,000 కిలోమీటర్లు కాదు, 265,000 కిలోమీటర్లు 65,000 పోయినా ఇంకా 165,000 అంటే మొత్తం కిలోమీటర్లు ప్రైవేట్ ఆపరేటర్లు చేశారు. అంటే ఈ రోజు ఒక రాష్ట్రం నుంచి అవతల రాష్ట్రంకి వెళ్ళాలంటే ఇక్కడ గుంటూరు కానీ లేకపోతే విజయవాడ కానీ ఇక్కడ కర్నూలు కానీ ఓన్లీ చెక్ పోస్ట్ వద్దకే వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఎంత నరకాతన అనుభవిస్తారు. లగేజ్ ఉంటాయి, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు లగేజ్ ఉంటాయి. ఇక్కడ నుంచి ప్రయాణం చేసినటువంటి డబ్బులు కేవలం ఆటోలు పెట్టి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఉంటాయి. కానీ ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉండాలి కదా. కరోనాతో ఏపీ టీఎస్ రెండు రాష్ట్రాలు కూడా దీన స్థితిలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రాల బస్సులకు లేని ఇబ్బంది ఈ ఇరు రాష్ట్రాలకే ఏమొచ్చింది? అసలు ప్రైవేట్ బస్సులు ఎక్కువగా దండుకుంటున్నాయా పైసలు, ప్రజల పైసలు? చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్ భారత్ టుడే. కరోనాతో ఏపీ టీఎస్ రెండు రాష్ట్రాలు నష్టపోయాయి. రెండు రాష్ట్రాలనే కాదు, ప్రపంచం అంతా కూడా నష్టపోయిన పరిస్థితి. మనం ఈ తెలుగు రాష్ట్రాల గురించి ఒకసారి మాట్లాడినట్లయితే పక్క రాష్ట్రాలకు లేని ఇబ్బందులు అసలు ఈ తెలుగు రాష్ట్రాలకే ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి, కానీ బాయి బాయి అంటూ కూడా ఇద్దరు సీఎంలు ముందుగా మాట్లాడుకున్నారు, అన్నీ కూడా సర్ది చెప్పుకుంటూ వచ్చారు ఈ రెండు ఇద్దరు సీఎంలు కూడా. మరి ఈ ఆర్టీసీ విషయంలో ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు? పక్క రాష్ట్రాలకు లేని ఇబ్బందులు ఏంటి పాండురంగారావు గారు? ఏం లేదు మేడం, మనము చూస్తే ఈ కోవిడ్ తర్వాత సరే ఎందుకు బస్సులు నడవలేదు కాబట్టి ఈ ప్రాబ్లం ఎంత సివియర్ గా వచ్చిందంటే ప్రాబ్లం ఇవాళ తెలంగాణలో ఈ నెలలో పండుగ ఉన్న నెలలో 11వ తారీఖు దాకా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణ ఆర్టీసీకి వచ్చింది. 12 తారీఖు ఇచ్చారు, 18వ తారీఖు ఇచ్చారు. అట్లాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఎస్ఆర్బిఎస్ అనే ఒక మేము స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అది, మేము పెట్టినటువంటి డబ్బులతోటి ఇస్తున్నటువంటిది అది 500 నుంచి మాక్సిమం ఇవాళ 3,000 లోపే ఉన్నారు మేడం. ఎవరికి 3,000 దాటి ఒకళ్ళకి కూడా దాని తరఫు నుంచి ఆ స్కీమ్ నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ అటువంటి ఎస్ఆర్బిఎస్ కూడా 2 నెలల నుంచి ఇంతవరకు వేయలేదు. ఇది 3 నెలల నుంచి ఆ 2,000 లేదా 1,500, 500, 600 వస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే సిఎస్ బహుశా నేను ఏపీఎస్ఆర్టీసీలో
అది లేదనుకుంటాను. ఎస్ఆర్బిఎస్ స్కీమ్ ని ఎవాలిష్ చేసి ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేస్తారు. తర్వాత సిసిఎస్ కి వస్తే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉంది మేడం, ఎంప్లాయీస్ కి సంబంధించింది. అది మేము పెట్టుకున్నటువంటి మేము పెట్టినటువంటి డబ్బులతోటి ఏర్పాటైనటువంటి సంస్థ. ఇవాళ అక్కడ ఆర్టీసీ లో పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు లోన్ కోసం అప్లికేషన్స్ పెట్టి గత 2.5 సంవత్సరాల నుంచి ఒక ఎంప్లాయీ కూడా లోన్ శాంక్షన్ అయిన పరిస్థితి. 22,000 మంది లోన్ పెట్టారు. అట్లాగే ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని కొంచెం 14% ఏదో ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మొదటి నుంచి సిసిఎస్ పెట్టినటువంటి స్కీమ్ లో ఫిక్స్డ్ డిపాజిట్ సగం అమౌంట్ కొంతమంది ఎంప్లాయీస్ మొత్తం ఒక డ్రైవర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు మేడం, అందులో 17 లక్షల రూపాయలు సిసిఎస్ లో డిపాజిట్ చేస్తే అందులో సగం అమౌంట్ మొత్తం అమౌంట్ కి ఫస్ట్ తారీఖు నాడే మొన్నటి వరకు ఇంట్రెస్ట్ వేసేవాళ్ళు ఇప్పటికి 2 నెలల నుంచి ఇంట్రెస్ట్ లేదు. మొన్న మొన్న 1 నెల చేశారు. ఏదైతే ఉద్యోగస్తుల నుంచి రికవరీ చేసుకున్నటువంటి అమౌంట్స్ ఈ సిసిఎస్ లో సిసిఎస్ అమౌంట్ సిసిఎస్ పంపిస్తే వాళ్ళు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికి 750 కోట్లకు పైన ఆర్టీసీ ఉద్యోగుల నుంచి రికవరీ చేసినటువంటి అమౌంట్స్ యాజమాన్యం వాడుకోవటం, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా పే చేయకపోవడం వల్ల మొత్తం వాళ్ళకి రావాల్సినటువంటి లోన్స్ కానీ లేకపోతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసుకున్నటువంటి వాళ్ళు పిల్లలు ఇప్పుడు కోవిడ్ లో కూడా మొన్న మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి కొంతమంది పెళ్లిళ్ళు అవన్నీ సెల చూసుకొని లగ్నాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారంటే డిపాజిట్ విత్డ్రా చేసుకున్నా కూడా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేటువంటి పరిస్థితి టిఎస్ఆర్టీసీ లో లేని పరిస్థితి వాళ్ళు ఏర్పడి ఉన్నది. డబ్బులు కనుక ఇవ్వకపోతే నేను ఏంటి నా కూతురు పెళ్లి ఎలా చేయాలి, నేను సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఏదైతే చెప్పారో అంటే ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదంటే మా యొక్క ఆర్టీసీ సోదరులు ఎవరైతే ఆర్టీసీ సిబ్బంది ఏదైతే పొదుపు చేసుకున్న డబ్బులు 750 కోట్లు కాదు మొత్తం 900 కోట్ల రూపాయలు అంటే వడ్డీతో సహా కలిపి యాజమాన్యము మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్పారో నిజమే వాస్తవమే. అయితే మా డబ్బులనే ప్రభుత్వం వాడుకుంటుంది అంటే ఇప్పుడు యాజమాన్యం వాడుకున్నా ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వం వాడుకున్నట్టే, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి యాజమాన్యము జీతాలు తీస్తున్నాం లేకపోతే బస్సులు కొనడానికి లేకపోతే డీజిల్ కు లేకపోతే ఏవైతే స్పేర్ పార్ట్స్ కు కొనాలని ప్రభుత్వం యాజమాన్యం వాడుకుంటుంది. మరి ఈ డబ్బులు ప్రభుత్వం ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. ఈ రోజు మా డబ్బులనే ప్రభుత్వం వాడుకుంటుందంటే ఇక ఆర్టీసీ లో ఎటువంటి పరిస్థితులను ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పైన మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ తీరా తెలంగాణలో మా యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోతా ఉంది. దాదాపు ఇంకా ఏం లేదు ఆ విధంగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజు ఒక విషయం మేడం, టిఎస్ఆర్టీసీ గత 2 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి సుమారు బహుశా బస్సులు కొన్నటువంటి పరిస్థితి లేదు. అవును, ఉన్నటువంటి బస్సులు స్క్రాప్ అయినటువంటి బస్సులనేమో మన వేరే స్కీమ్ ఒకటి పెట్టి దానికి ఏది ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కింద దానికి అలాట్ చేశారు. అందుకే ఇటు ఒకవైపు ఏపీఎస్ఆర్టీసీ ప్రపోజ్ చేస్తున్నా కూడా తిప్పడానికి బస్సులు లేని పరిస్థితుల్లో బస్సులు తిప్పే పరిస్థితి లేదు. చాలా ఈజీ తిప్పాలనుకుంటే ప్రభుత్వం అనుకుంటే ఒక రోజు చేయగలుగుతారు, మా ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఏదైనా చేస్తారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అసలు ఈ రోజు టిఎస్ఆర్టీసీ లో మాకు వేతనాలు లేక చాలా సంవత్సరాల నుంచి 2017 వేతన సవరణ జరగలేదు, మాకు రావాల్సిన డిఏలు ఇవ్వలేదు, మాకు రావాల్సినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి కొత్త బస్సులు కొనలేదు, ఆ సిబ్బంది రిక్రూట్మెంట్ లేదు, అసలు పెంచిన పనిభారం పెరిగిపోతుంది. ఒక దిక్కు కార్గో బస్సులను పెట్టారు, అది మంచిదే. కార్గో బస్సులు పెట్టినప్పుడు ఏదైతే కొన్ని బస్సులు మాత్రమే పెట్టారు కానీ బస్సులు చాలా అవసరం, కార్గోకు లాభాలు ఉంటాయి కాబట్టి ఎన్ని బస్సులు పెట్టా నడుస్తాయి. ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అవసరాలకు బస్సులు తిప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు రోజు రోజు పెరుగుతా ఉన్నారు, పెరుగుతున్న పరిస్థితుల్లో బస్సులను కొత్త బస్సులు కొనాలి కదా. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు 50% వరకు దాదాపు 50% ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టారు ఇప్పటికే, కానీ ఇంకా 50% కూడా తిప్పలేకపోతా ఉన్నారు. ఎందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందంటే మీరు ఏం చెప్తారు హనుమంత్ గారు, ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? సమ్మె జరిగిందో ఆ సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వరకు కూడా ఒక రోజు భోజనం పెట్టిండు మా
అందరి సౌద మా ఆర్టీసీ సిబ్బందిని పిలిచి ఆ భోజనం రోజు సకల సౌకర్యాలు కల్పిస్తే ఇక ఆర్టీసీల మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయినట్టే ఆయన చెప్పారు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు తీసేసేటువంటి ప్రసక్తి ఏర్పడతా ఉన్నది. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆయన మాట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారి పైన గౌరవం ఉంది కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈ రోజు గౌరవం పొడగొట్టుకుంటున్నారు. మేము ఎంత అయితే ఆశలు పడినామో, ఎంత అయితే దాదాపు సమయంలో 33 మంది చనిపోతే వారి కుటుంబాలకు కేవలం 2 లక్షలు ఇచ్చేసి బయటకు పంపినటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చారు. కానీ మిగతా ఏదైతే కోవిడ్ చనిపోయినట్లు కూడా ఏపీఎస్ ఆర్టీసీలో వాళ్లకు 50 లక్షలు హెచ్చరిసే వచ్చే విధంగా సర్కులర్ ఇచ్చారు. కానీ తెలంగాణ ఆర్టీసీలో కోవిడ్ లో చచ్చిపోయినా సరే, మీరు ఉన్నా సరే పోయినా సరే మాకేం సంబంధం లేదు అనే విధంగా ఈ రోజు వరకు ఉంది. ఒక కోవిడ్ సెంటర్ కూడా లేదు ఈ రోజు వరకు కూడా. అంటే మా ప్రభుత్వం మా ఆర్టీసీ పైన ఎంత నిర్లక్ష్యం చూపిస్తుందో ఎవరైనా చూసి అర్థం చేసుకోవచ్చు. ఎస్ రాజేష్ గారు, ఒక్కసారి మనం టీఎస్ఆర్టీసీ కానివ్వండి ఏపీఎస్ఆర్టీసీ కానీ పక్కన పెట్టేస్తే ప్రైవేట్ బస్సులు ఎక్కువగా దంచుకుంటున్నాయి డబ్బులు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది ప్రజల నుంచి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ నడవని పరిస్థితి, టీఎస్ఆర్టీసీ నడవని పరిస్థితి బార్డర్లలో, కానీ ప్రైవేట్ బస్సులు అయితే ఎక్కువగా తిరిగిపోతున్నాయి. ఈ ఇదే సమయంలో 1 రూపీ ఉండే టికెట్ 2 రూపీస్కి కూడా ప్రైవేట్ యాజమానులు ప్రజల నుంచి దోచుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సెస్ వైపు కూడా ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపే టట్టే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఎప్పుడైతే ఆర్టీసీ బస్సు రోడ్డు మీద కనపడదో ప్రైవేట్ ఆపరేటర్ విస్తరాజ్యమైపోతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఈ మధ్య కాలంలో కోవిడ్ ఇబ్బందులు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత గుంటూరు విజయవాడ మధ్యలో చాలా ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఉంటుంది మేడం. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే కోవిడ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైనుంచి అడ్మినిస్ట్రేషన్ కొంచెం పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల గుంటూరు విజయవాడ మధ్యలో సర్వీసెస్ స్టార్ట్ అవ్వలేదు, కొంత డిలే. ఆ మూమెంట్ లో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు వచ్చినప్పటికి 40 రూపీస్ నుంచి 50 రూపీస్, 55 రూపీస్ ఛార్జ్ ఉంది మేడం. అలాంటి ఛార్జ్ ని ప్రైవేట్ ఆపరేటర్లు ఆర్టీసీ బస్సు లేకపోయేటప్పటికి ఒక క్యాబ్ డ్రైవర్స్ గానీ లేదా చిన్న బస్సు మినీ బస్సెస్ గానీ పగలైతే 100 రూపీస్, ఈవినింగ్ 7 దాకా 200 రూపీస్ తీసుకున్న పరిస్థితి ఈ రోజు చూసాం మేడం. సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఎప్పుడు కూడా ఒక మోటోతో పనిచేస్తుంది మేడం. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఈ టైంకి అప్పుడు టైంలో ఒక ప్యాసింజర్ ఉన్నా కూడా బస్సు తిప్పుతాం. ఈ రోజు పల్లెటూరు బస్సులు తిప్పుతున్నాం అంటే పల్లెటూరు బస్సు ప్రతి సర్వీస్ కూడా లాస్ లో నడుస్తుంది. లాస్ లో నడిచినప్పటికీ కూడా ఆర్టీసీ అనేది ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆర్టీసీ లాస్ వచ్చినా కూడా తిప్పగలుగుతున్నాం. అలా సపోర్ట్ చేయకపోతే, ఆర్టీసీ తిప్పకపోతే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఈ రోజు ఏపీ తెలంగాణ మధ్య నడుస్తున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్ ఇదే తెలుస్తుంది మేడం. వాళ్ళ నిరంకుశ వైఖరి ఎలా ఉందంటే నిన్న ఈవినింగ్ చెప్పారు, బాపట్ల నుంచి గుంటూరుకి, బాపట్ల నుంచి హైదరాబాద్ కి వాళ్ళు తెలిసిన వాళ్ళు టికెట్ బుక్ చేస్తే 2100 ఒక టికెట్ తీసుకున్నారు మేడం, 2100 రూపీస్ బాపట్ల నుంచి హైదరాబాద్ కి. అంటే అది అరౌండ్ ఎంత ఉంటుంది అంటే 330 కిలోమీటర్స్, 340 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సు ఉంటే అదే ఛార్జ్ కి ఏసీ పెట్టుకున్నా కూడా 7,750 నుంచి 250 రూపాయలు ఏసీ బస్సు వెళ్తారు ఆర్టీసీ. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 3 రేట్లు, మీరు 1 రూపీ 2 1 రూపీ డబల్ చెప్తున్నారు, డబల్ గా 3 రూపీస్ అయింది. 1 రూపీ టికెట్ 3 రూపీస్ చేసి వసూలు చేస్తున్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఆర్టీసీ అనేది కనుక లేకపోతే ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం కాబట్టి ఏపీ సైడ్ నుంచి మేము ఎంతవరకు చేయాలనేది అంతవరకు చేస్తున్నారని చెప్పినట్టు మా అధికారులు కానీ మా ప్రభుత్వం కానీ ఇటు వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఆర్టీసీకి ఇస్తుంది మేడం. అలానే ఆర్టీసీ ఇవ్వడం అంటే ఎవరు బాగు చేసినట్టు కాదు మేడం, ప్రజలకు సర్వీస్ చేసేటట్టు. ప్రజలకు లేక ఆర్టీసీ లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఏంటి ఈ రోజు చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అక్కడ మరి అధికార అక్కడ ఉన్న మరి అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికైనా సరే కొనుక్కొని ఈ సమస్యకు ముగింపు పడకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేడం. ఆర్టీసీ ఒకసారి దివాలా తీసే పరిస్థితి కనుక వచ్చింది అంటే పూర్తిగా ప్రైవేట్ ఆపరేటర్లకు ఉత్తాది పక్షంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు లేదు మేడం. తెలుగు రాష్ట్రాల్లోనే మనం 90% ఆర్టీసీ రూట్స్ లో 90% రూట్స్ లో తిప్పగలుగుతున్నాం. త్రూ అవుట్ ఇండియాలో మనం కనుక చూసుకుంటే త్రూ అవుట్ ఇండియాలో ఏపీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిప్పిన సర్వీస్ ఎక్కడ త్రూ అవుట్ ఇండియా ఎక్కడ లేదు మేడం. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా, మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా మనం 90% రూట్ లో ఆర్టీసీ తిప్పగలుగుతున్నామంటే ఈ రోజు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, చిత్తశుద్ధి పనిచేస్తారు, రికవరీ పనిచేశారు కాబట్టి ప్రభుత్వం తీసుకురాగలి. ఈ పరిస్థితి నుంచి కనుక ఒకసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఈ ఆర్టీసీని కాపాడడం ఎవరి తరగతి కాదు మేడం, చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక ఆర్టీసీ ఉద్యోగిగా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మేడం.
ఎస్ పాండ్రంగరావు గారు మనం చూస్తున్నాము కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే చేపట్టింది కానీ ఇబ్బందులు పడ్డది ప్రజలే వరదలు వచ్చాయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు సంతోషంగా పండుగలు జరుపుకుందాం అన్న నేపథ్యంలో కూడా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి ప్రైవేట్ బస్సులు ఎక్కువగా తిరుగుతున్నాయి అండ్ ప్రజలు కూడా ప్రైవేట్ బస్సులకు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఇలాంటి టైంలో వచ్చే రోజుల్లో మరి అటు బస్సెస్ కానివ్వండి ఇటు బస్సెస్ కానివ్వండి కనుమరుగయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా ఇక్కడ ఒక రెండు విషయాలు మనము పరిశీలించాలి మేడం అంటే ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు గాని తెలంగాణ ఆర్టీసీ అధికారులు గాని కొంచెం పాజిటివ్ గానే ఉన్నారు ఈ విషయం పట్ల కానీ చెప్పలేదు రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ నిన్న పేర్ని నాన్నగారు మాట్లాడతా ఆగస్ట్ మన మంగళవారం నాడు అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నారు ఎందుకు మేడం వీళ్ళు అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడతా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వస్తేనే అగ్రిమెంట్ జరుగుతుంది అని చెప్పారు వీళ్ళు అంటే ఇద్దరు కొంచెం ఆలోచించినట్టుంటే ఈ పరిస్థితిని సక్కదిద్దాలనే ఆలోచన ఇద్దరులో ఉన్నట్టుంటే ముందే ఏమైతుంది రవాణా శాఖ మంత్రి గారు హైదరాబాద్ కి ఒకసారి వస్తే లేదు ఈ మంత్రి గారు అక్కడికి పోయినా ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి లేనటువంటి ఏమి ఇబ్బందులు అంతగా ఉన్నాయి ఒకవైపు ఏపీఎస్ఆర్టీసీ ఏమో అటు ఒడిశా తోటి కానీ తమిళనాడుతో కానీ కర్ణాటకతో కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవడంలో ఏ ఇబ్బందులు లేవు రెండు అసలు నడుస్తూనే ఉన్నాయి అక్కడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో ఇటు మధ్యప్రదేశ్ ఇటు మహారాష్ట్ర గానీ లేకపోతే ఇవి తిప్పడానికి కూడా వీళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా తిప్పుతా ఉన్నారు ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే వీళ్ళకున్నటువంటి రాజకీయ పొరపచ్చాలే ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పటిదాకా లాగించారు అనేదాన్ని అదేదైతే చాలా సుస్పష్టం మేడం ఇక ప్రైవేట్ బస్సుల కాడికి వస్తే వీళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ ఉంది ప్రైవేట్ బస్సు యజమానుల మీద ఎవరు ప్రైవేట్ బస్సు యజమానులు అంటే రాజకీయ నాయకులే వాళ్ళ బస్సులు ఎక్కువగా ఉన్నాయి కూడా పోతే వాళ్ళు ఛార్జీలు పెంచడంలో రెండు ఇవి ఉన్నాయి మేడం ఒకటి ఏంటంటే వాళ్ళకి అంతర్రాష్ట్ర పర్మిట్ ఇవ్వాలంటే ఒక్క సీటుకి 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఏది మన రవాణా శాఖ అధికారులు అంటే 40 సీట్లు ఉన్న బస్సు వాళ్ళు 2-3 వేల రూపాయల పైనే అదనంగా ఏది ఈ ట్యాక్స్ మన ఈ ట్యాక్స్ తోటి పాటు 350 రూపాయలు సీట్ కదరపు ట్యాక్స్ అందుకోసం వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి వాళ్ళు 1% పెంచమంటే 3% పెంచుతారు 4% ఎందుకంటే అధిక ఈ ప్రభుత్వం యొక్క అజమాయిషి లేదు కదా అందుకోసం వాళ్ళు ఏమో విపరీతంగా పెంచి ఇచ్చేసి ఎటు జరిగి ప్రయాణికులని అయితే చాలా ఇబ్బంది పెట్టారు ఈ పండుగ సీజన్ లో కోవిడ్ తర్వాత పాండ్రంగరావు గారు ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వాలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి ఏదున్నది అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో మేడం సరైనటువంటి పరిపాలన అందిస్తాం మీకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని చెప్పి ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో కొంచెము మానవతా దృక్పథంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఇద్దరు రవాణా శాఖ మంత్రులు కూర్చొని సమస్యని పరిష్కారం చేయమని చెప్పి అభ్యర్థించడమే మేడం రైట్ రైట్ హనుమంత్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేశారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి అటు సైడ్ ప్రభుత్వాలకు కూడా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము పూర్తిగా ప్రజల పైన విశ్వాసం కోల్పోయిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వమే సేవ చేయలేదు ఒకటి అక్కడ ప్రజలకే కాకుండా ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా చాలా ఇబ్బందికి గురి చేయడం జరిగింది మరి ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు తెలంగాణలో మరి దసరా వస్తే దసరా అడ్వాన్స్ లేదు మరి మాకు జీతాలు సరిగా లేవు ఎన్నిసార్ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి దసరా అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఎంకరేజ్ చేయడానికి అది కూడా మళ్ళీ ప్రతి నెల రికవర్ చేసేవాళ్ళు మేదైతే మాకు 2017 లో జరిగిన వేతన సవరణలో ఆ వేతనకు సవరణ సంబంధించినటువంటి ఏరియర్స్ 50% 2 విడతలు ఇచ్చారు ఇంకా 50% మన సెప్టెంబర్ లో మరి 30 తారీఖు అయిపోయింది అక్టోబర్ 1st కు బాండ్ ఇచ్చారు ఆ బాండ్ మరి ఈ రోజు వరకు కూడా మరి ఇవ్వలేదు ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ ఆర్టీసీ పైన చిత్తశుద్ధి లేదు అక్కడ ఆర్టీసీ సిబ్బంది పైన చిత్తశుద్ధి లేదు ప్రజల పైన కూడా ప్రజలకు సహా ఏదైతే రవాణా సౌకర్యాన్ని అందించాలనేటువంటి చిత్తశుద్ధి కూడా లేదు మేమేమనుకుంటాం సరే మీరు అన్నీ వదిలిపెడతారేమో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది మరి ప్రభుత్వం ఎందుకు మరి మా ఇష్టం అనే విధంగా ధోరణి ప్రవర్తిస్తుందని ఇప్పుడు ఆర్టీసీ మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉన్నది మేము చివరికి ఏంటంటే ఈ రోజు ఎండీ కానీ ఈడీ గారు కానీ భయపడతా ఉన్నారు వాళ్ళకుంది ఆర్టీసీని ఏదో చేయాలనేటువంటి అభిప్రాయం ఉంది కానీ ప్రభుత్వం దగ్గర ఆ వాదనను గట్టిగా చెప్పలేకపోతా ఉన్నారు
కన్వీనెన్స్ చేయలేకపోతా ఉన్నారు, వాళ్ళు ఇంటర్లేరు కూడా, ప్రభుత్వం కూడా ఇన్నట్లేదు. రవాణా శాఖ మంత్రి గారు తప్పకుండా స్పందిస్తారు అనుకున్నాం, మా దగ్గర ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పందిస్తారు అనుకున్నాం. చివరిగా మరి ఆయన కూడా చేతులు తీశారంటే ముఖ్యమంత్రి గారు చెప్తే గానీ ముందుకెళ్ళదు అనేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది. ఇప్పుడైనా ఎండీ గారు రవాణా శాఖ మంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే ఎన్ని బస్సులు కిలోమీటర్ నడపనో అన్ని నడపడానికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది ఈ పరిణామం అనేది రెండు రాష్ట్రాల ఆర్టీసీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇది అధికారుల స్థాయిలో చర్చల్లో పరిష్కారం అమలు వెలిగితే తెలుస్తూ దీని రోజులు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది రాజకీయ పరిష్కారం మాత్రమే దీనికి ఒక పరిష్కారం లభించాలి, రాజకీయ పరిష్కారం లభించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాల పెద్దలు కూడా ఒకసారి కొంచెం ఒక మెట్టు దిగి ఆలోచించి అంటే అక్కడ తెలంగాణ నుంచి మంత్రి గారు ఇక్కడికి రావాలా, ఇక్కడ మంత్రి గారు అక్కడికి వెళ్ళాలని పెద్ద విషయం కాదు, ఎందుకంటే రాకపోకలు పెద్ద విషయం కాదు. కొంచెం సంయమంతో, ఎందుకంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వాతావరణంలో ఈ సమస్యకు ముగింపు పలకాలి. ఇప్పటికైనా మరి ముగింపు పలుకుతారని కూడా ఆశిద్దాం, అలాగే ప్రజలకు కూడా. ఎందుకంటే ఈ టైంలో ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీ ఉద్యోగ ప్రజలకైతే మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక పండుగ టైంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఇబ్బంది పెట్టడానికి కారణంగా మేము ఆర్టీసీగా ఉద్యోగులుగా మేము బహిరంగ ప్రజలకైతే క్షమాపణ చెప్తున్నాం. ఇబ్బంది పడ్డారు, మరి ఇది మేము కోరుకున్నది కాదు, కోరుకున్నది కాకపోయినప్పటికీ కూడా దీంట్లో ఎంతో కొంత మా పాత్ర ఉంది కాబట్టి మేము క్షమాపణ చెప్పదలుచున్నాం. దీనికి త్వరగా రాజకీయ పరిష్కారం లభించి ఇరు రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు కూడా స్టార్ట్ అయ్యి మంచి వాతావరణంలో రెండు ఆర్టీసీలు కూడా కలిసిమెలిసి రెండు ఆర్టీసీలు కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని చెప్పి కూడా ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాన్ రంగారావు గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, చూసాం కదా మరి నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నష్టపోయిందని ఇరు రాష్ట్రాల ప్రజలకి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా తెలుసు. ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని 1,20,000 కిలోమీటర్లు తగ్గించండి అని అడిగినప్పుడు ఏపీ ప్రభుత్వం గనక ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ కూడా మనం స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, ఇక ఈ దసరా పండగకి మాత్రం గడిచిపోయింది ఎలాగో అలా, కానీ వచ్చే దివాళీ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, అప్పటికైనా ఇరు రాష్ట్రాల సీఎంలు కానివ్వండి, ఇరు రాష్ట్రాల మంత్రులు కానివ్వండి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని మరి ప్రజల్ని సంతోష పెడతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.